యేసుప్రభు నామంలో మీకందరికీ ప్రేమపూర్వకమైన వందలను తెలియజేస్తున్నాం ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా సహాయకరంగా తన గురువుగారైన ఏలియాతో ప్రయాణయాత్రలో రెండవ మజిలీగా బేతేలుకు ప్రయాణం అవుతున్న విషయాన్ని మనము ధ్యానం చేద్దాం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము ఏలియా యహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఇలీషాతో అనిను ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలు అనే మాటకు అర్థము మందిరము దేవుని ఆలయము దేవుని మందిరమే అన్నాడు ఈ మందిరం యొక్క అనుభవాలు గురించిన సంగతులు మన ఆది పితరుడైన యాకోబు యాత్రలో మనము ఆ విషయాలను మనము తెలుసుకుంటాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పది పదకొండు వచనాలలో రాయబడి ఉన్న మాటలు మనము ధ్యానం చేద్దాం యాకోబు బేర్షబా నుండి బయలుదేరి వైపు వెళుచు ఒక చోటు చేరి రొద్దుగురుకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనిను ప్రియా సహోదరి సహోదరులకు మన ఆదిపితుడైన యాకోబు తన తండ్రి గారి వద్ద నుంచి ఖనాను దేశము నుంచి తన మేనమామ అయిన లాభానుల వద్దకు హరా హరాయిము ప్రాంతము అరణ్య మార్గములో యాకోబు వెళుచు ఒక రాత్రి నిశీది రాత్రి నిరాశతో ఒక్కడే అక్కడ పండుకున్న విధానాన్ని మనం చూస్తాం ఆ ప్రదేశము అరణ్య ప్రదేశము అప్పటికి దేవుడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించే స్థలము బైబిల్ చరిత్రలోనే ఆ ప్రాంతము పేరుగాంచిన స్థలంగా మనం చూస్తాం అక్కడ యాకోబు ఒక్కడే ఏ ఆశ లేనివాడుగా నిరాశ కలిగిన వాడుగా అన్నను మోసం చేసినవాడుగా తండ్రిని మోసం చేసిన వాడుగా అన్న జ్యేష్టత్వాన్ని పొందినవాడుగా తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదాలను దొంగిలించిన వాడుగా కనబడుతున్నాడు ఇక నాకేమీ బాధ లేదు నాకు అన్నీ ఉన్నాయి నేను చాలా గొప్పవాడిని అవుతాను అనుకొని ఇవన్నీ పొందాడు అనుకున్నాను కానీ అతను ఏమి లేనివాడుగా నిరాశ చెందినట్లుగా ఒక్కడే ఆ రాత్రి పండుకొని ఉండగా అదృశ్యము ఆ చోటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకున్నాడని మనం చూస్తున్నాం యష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణశాంతి గల కాపాడుదు కాపాడుదువు ఎలాయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఇక్కడ మనము ధ్యానం చేసినప్పుడు ఆ చోటి రాళ్లలో యాకోబు ఒక రాయి తీసుకున్నాడు తనకు తలగడగా చేసుకున్నాడు యాకోబు విశ్వాసి కాడు యాకోబు మోసగాడు కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు చెప్పినట్లుగా పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పినట్లుగా యాకోబు గొప్పవాడవుతాడని చెప్పినట్లుగా యాకోబు ఆశీర్వదింపబడినవాడు అవుతాడని చెప్పినట్లుగా పుట్టింది మొదలుకొని మోసగాడుగా జీవించిన అదిగో ఆయన చర్యలలో కొన్ని దేవుని సంకల్పం కనపడుతున్నట్లుగా మనం చూస్తాం ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకున్నాడని చూస్తున్నాం రాయి అంటే అర్థము విశ్వాసులకు గుర్తుగా ఉన్నది విశ్వాసులు అనబడే వారిని గురించి రాయబడి ఉంది మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అలాగే పేతురుని గురించి మన వారు గారు చెప్పిన మాట కూడా పేతురు నీవు రాయివి రాయి అంటే దేవుని నమ్ముకున్న విశ్వాసిగా దేవుని శిష్యుడుగా ఉన్నవాడు రాయి అన్నాడు అయితే విశ్వాసానికి గుర్తుగా విశ్వాసులకు గుర్తుగా ఆ రాయి కనబడుతుంది అయితే మనిషి ఆలోచన మనిషి హృదయంలో ఉన్న తలంపులు తలలో నుండి ఆలోచించిన తలంపులు గుర్తుగా ఉంచబడిన తన తలను ఆ యొక్క రాయి మీద ఆకుని పండుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ దృశ్యం ఎలాగుందంటే విశ్వాసం అనే రాయి మీద తన మనస్సును పెట్టినట్టుగా అంటే విశ్వాసి కాకపోయినా విశ్వాసం మీద ఆనుకున్నట్లుగా కనబడుతున్నాడు ఆ నిద్ర ఆ పరిచర్య అందుకనే కాబోలు దేవుడు పూర్ణ శాంతి గలవాణిగా అతనిని చేసినట్లుగా అక్కడ ఒక గొప్ప దృశ్యము అదిగో ఆకాశము తెరవబడింది దేవుడు కనబడ్డాడు భూమికి ఆకాశానికి నిచ్చెన అంటుకున్నట్టుగా ఉంది దేవుడు పైన ఉన్నాడు దేవదూతులు దిగుచు ఎక్కుచూ ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు యాకోబుకి అర్థమైన ఒక అద్భుతమైన విషయం అక్కడ ఒక ఆనందాన్ని కలిగించింది ఒక సంతోషాన్ని కలిగించింది దేవుని సన్నిధి అన్నాడు దాని గురించి ఆయన ఆయన కలిగిన ఆనందాన్ని అంటే యహోవాను సూచన స్థలం అనుకున్నాడు అలాగే అది పరిశుద్ధ స్థలం అన్నాడు అలాగుననేది అది పరలోకపు గవిని అన్నాడు మందిరము అన్నాడు వాగ్దానం పొందిన స్థలం అన్నాడు ఆ తర్వాత నేను మృక్కుని స్థలము అన్నాడు యాకోబు తాను రూపాంతరము పొందిన స్థలము అన్నాడు యాకోబు నిజంగా భయపడిన స్థలం అది ఇది పరలోకపు గవిని దేవుని మందిరమే అని ఆ మాటలను పలికాడండి అక్కడ నిజంగా యాకోబు భయపడినట్లుగాను రూపాంతరం చెందటానికి ఆ స్థలము కారణమైనట్లుగాను అది దేవుని మందిరం అయినట్లుగాను మనం చూస్తున్నాం అయితే అటువంటి స్థితిలోకి అటువంటి అనుభూతులను యాకోబు ఆ స్థలంలో చూశాడండి విశ్వాసమున బట్టి ఆ స్థలాన్ని చూశాడు విశ్వాసమైన ఆనుకున్నట్టుగా ఆ స్థలాన్ని ఆ అనుభవాన్ని మన పిత్రుడైన యాకోబు చూసినట్లుగా మనము గమనిస్తున్నాం కీర్తనకారుడు ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వచనంలో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు అంటున్నాడు నీ మందిరము యొక్క సమృద్ధి మందిరంలో సమృద్ధి ఏమిటి అవునండి దేవుని భయమున్నది దేవుని దర్శనం ఉంది మందిరములో దేవుడు దే మానవుని హృదయమే దేవుని మందిరం అయితే మానవ హృదయంలో దేవునికి భయం ఉండాలి దేవుడు మనతో ఉన్నాడని ఇది పరిశుద్ధ స్థలమని దేవునికి పరిశుద్ధంగా ఉంచాలని ఈ హృదయమనే మందిరాన్ని ఈ తలంపులు కలిగి ఉన్నాడు ఆ అనుభవాన్ని మన పిత్రుడు ఆయన యాకోపు చూచినట్లుగా మనము చూస్తున్నాం మందిరం యొక్క సమృద్ధి వలన అంటే నీ హృదయంలో అనగా మన భౌతికంగా మన మందిరంలో చక్కని వాయిద్యాలు ఉన్నాయి చక్కని వాక్యం ఉన్నది అర్థవంతమైన భాషలలో దేవుడు తమ అమూల్యమైన వాక్యాలను మనకు అందిస్తున్నాడు అనుదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆరాధన ఉన్నది రొట్టె విరుచుటం ఉంది ప్రార్థన చేయటం ఉంది కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మికమైన సంతోషాన్ని నీ మందిరం యొక్క సమృద్ధి వలన సమృద్ధి అంటే హృదయము ఆత్మ చేత నింపబడి ఆత్మ కార్యముల చేత ఆత్మ ఫలముల చేత నింపబడి నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగని చూస్తున్నావు అంటే ఆ మందిరంలోనికి ఎవరైతే వచ్చారో ఎవరైతే నివసిస్తున్నారో ఎవరైతే మందిరంగా మార్చబడి ఉన్నారో బేతేలుగా మార్చబడ్డారు వారికి ఆనంద ప్రవాహంలోనిది త్రాగనిస్తున్నాడని మనం చూస్తున్నాం ఈనాడు భక్తులు అలాగు చేయటం లేదు అలాగూ జీవించటం లేదు ఆనంద ప్రవాహంలోనిది త్రాగలేకపోతున్నారు ఆనందంగా దైవ సన్నిధిలో ఉండలేకపోతున్నారు దేవుని మందిరముగా హృదయాలను ఉంచలేకపోతున్నారు బేతేలు వలె దేవునికి భయపడే స్థలంగా దేవుడు నా హృదయంలో ఉన్నాడనే అనుభూతి లేకుండా జీవిస్తున్నారు కానీ అలాంటి వారికి దేవుడు తెలియజేస్తున్నమాట మత్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము వచనంలో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారిని ప్రార్థన మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అది అనేకులు చేరవలసిన అనేకులు వినవలసిన అనేకులు ఆనందించవలసిన మందిరము ఓ విశ్వాసి ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డ నిన్ను చూస్తే దేవుడు బిడ్డలు అనేకులు లోకస్తులు కూడా దేవుడులాగా ఉన్నాడని దేవుని మందిరంలోకి పోతే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో అనేటట్టుగా ఒక దేవుని మందిరంగా కనబడాల్సిన ఒక విశ్వాసిగా కనబడాల్సిన నీవు మరి నువ్వు ఎలా కనబడుతున్నావు మందిరానికి నువ్వు ఎలా వస్తున్నావు అదిగో ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూసినప్పుడు ప్రార్థనా మందిరము ప్రార్థన సరగాల్సిన హృదయములో దేవుని వాక్యం ధ్యానం చేయాల్సిన హృదయములో పాపపు తలాంపులు ధ్యానిస్తున్నావు పాపపు ఆలోచనతో నిండి ఉన్నది దొంగల గుహగా చేసి ఉన్నారని విశ్వాసుల గురించి ఆయన తెలియజేస్తున్నాడు ఈనాడు అయితే ఆమోసు కూడా చాలామంది భక్తులు మాట్లాడుతున్న మాటలో బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని బోధించు వారిని అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఉన్నారని బైబిల్ చాలా చాట్లు చెప్పినందువలన బోధలో అయితే అబద్ధాలున్నాయి అబద్ధపు మాటలు ఉన్నాయి కల్పించేవి ఉన్నాయని నమ్ముతూ బోధకులనైతే అయితే నమ్మలేకపోతున్న ఈనాటి జనము పాటలు పాడేవారో వాక్యం చెప్పేవారో ఇలాంటి వారిని చూసి ఈనాడు చాలా సంతోషిస్తుంది పాటలలో లోక సంబంధమైన కార్యాలు మ్యూజిక్లు రకరకాలుగా మనుషులు ఉల్లసించేటట్లుగా వాయిద్య సదుపాయాలతో పాడమన్నాడు ఆనందించమన్నాడు ఆరాధ ఆరాధించమన్నాడు కానీ కానీ ఈనాడు మనుషుల్ని అట్రాక్ట్ చేసేటట్లుగా పాటలు మ్యూజిక్ సంగీతాలు చేస్తున్నారు ప్రభువు నమ్ముకోకుండానే ప్రభువుని ఎరగకుండానే సినిమాలకు వెళ్తారు షికారులో ఉంటారు పాపాల్లో ఉంటారు పాటలు పాడతారు వ్యభిచారంలో ఉంటారు ప్యాకాటాస్ జోదాల్లో ఉంటారు హార్మోనియం కీబోర్డ్లు వాయిస్తారు చెడు కార్యాలు చేస్తారు చెడు వారి తిరుగుతూ ఉంటారు వారు తబలాలు వాయిస్తారు ప్యాడ్ వాయిస్తారు వీరందరూ ఆరాధిస్తూ ఉంటే చాలామంది ఆ పాటలు వింటున్నారు ఆ పాటలకు అట్రాక్షన్ అవుతున్నారు వారిలో జీవితం లేదు ప్రభువు నమ్ముకున్న అనుభవం లేదు దీని గురించి అబద్ధ బోధ అబద్ధ పాటలని బైబుల్ ఎక్కడ లేదుగా అందుకని వినేవాళ్ళు కానీ అట్లా పాడేవాళ్ళు కానీ ఈనాడు సమాజ మందిరాలలో ఎక్కువయ్యారు అందుకని ఆ పాటలకు ఎగబడుతున్నారు జనం ఆ పాటలు చాలా ఇష్టంగా వింటున్నారు ఆ పాటలకు అట్రాక్షన్ అవుతున్నారు ఆ పాటలకు చాలామంది వస్తున్నారు ఆ పాటలు ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు ఆలకించడానికి ఇష్టపడుతున్నారు అయితే అట్టివారిని రక్షణ లేకుండా రక్షణానుభవం లేకుండా పాపంపై జీవితం లేకుండా వారు పాడుతూ ఆనందిస్తూ ఉంటే వారిని గురించి ఆమోసు ఎనిమిదో అధ్యాయము వచనంలో రాయబడి ఉన్న మాట ప్రభుయని యహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వాడు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడి ఉండును ఊరకుండు ఈ మాటలో రాయబడి ఉన్న మాట పాడుతున్నారు పాటలు వినటానికి వస్తున్నారు పాడటానికి వస్తున్నారు ఏ మందిరంలో చూసినా ఏ స్థలంలో చూసినా పాటలు పాడటానికి వాయిద్యాలు వాయించడానికి ప్రభువు నెరక్కుండానే పాపంలోనే ఉండి వస్తున్నా వారిని ఎవరేమనరు అబద్ధ బోధకులు అబద్ధ పాఠకులు అబద్ధ మ్యూజిక్ వాయించేవాళ్ళు అని అనరు వారు పాపులు అని అనరు కానీ అది ఇష్టంగా ఏంటారు బైబుల్ అది ఎక్కడా లేదుగా అందుకని వినేవాళ్ళు ఎక్కువయ్యారు అలాగూ తయారయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ అది దేవునికి నచ్చదన్న సంగతి వారికి తెలియటంలా వారికి పాపం మీద జయ జీవితము లేదు అందుకనే వారిని గురించి అలాగు వినేవారిని అలాగు పాడేవారిని శవములు జీవం లేనివారు రక్షణ లేని వారు జీవితం లేనివారు శవములు ఎక్కువగా పోగైనవి ఎక్కడ పడితే అక్కడే శవాలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే పాడుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడే దేవుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రక్షణ లేకుండా అట్టివారిని ఓరకుండు అని అన్నాడు ఆ మాటలో అలా చేయకుండా ఓరకుండు అని అన్నాడు అలా చేస్తూ వారు ఆనందిస్తూ ఉన్నారు జయ జీవితం ఉండదని ప్రభు తన వాక్యాన్ని బట్టి మనకి ఈ సంగతులను వివరిస్తూ ఉన్నాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధికులము సత్యమును జరిగింపుకుందుము మనం ఆయనతో కూడా సహవాసం చేస్తున్నాం ఆయన పాటలు పాడుతున్నాం ఆయన మందిరంలో ఉంటున్నాం ఆయన పాటల నిమిత్తమే సంగీతాన్ని వాయిస్తున్నాం ఇంత చక్కగా పరిచయం చేస్తున్నాం ఆయన తోటి సహవాసుల మేము ఆయన బిడ్డలము ఆయన విశ్వాసులము ఆయన మందిరంలో పనిచేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ ఆయన తోడి సహవాసంలో అని చెప్పుకొనచ్చు మనము చీకటిలో నడిచిన ఏడల అనగా పాపములో జీవించిన ఏడల మనము మన ఎందు సత్యము లేదు మనలో యథార్థత లేదు మనలో భక్తి లేదు మనలో జీవము లేదు అంటున్నాడు మనం మనలో సత్యము లేదని చెబుతున్నాడు అన్నమాట అందుకే ఏషియా గ్రంథంలో కూడా ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో నా మందిరమును కమ్మన్న వారు ఎవరు మిమ్మల్ని నా మందిర ఆవరణం తొక్కమన్న వారు ఎవరిని మిమ్మల్ని అని అంటున్నాడు కానీ అలాంటి వాటితో వస్తున్న వారిని ఊరకుండు అన్నాడు జకరియా గ్రంథం ఏడో అధ్యాయం వచనంలో కావున సైన్యములకు అధిపత్య గు హోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకీయకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అవునండి దేవుడు పిలిచాడు ఇలాగ పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వారి హృదయాలని హెచ్చరిస్తున్నాడు మీరు నమ్మి చేయండి బాప్తిసం పొంది చేయండి పాపములో జీవితం కలిగి చేయండి జీవించండి అని అనేకులు చూస్తున్నా దైవ సేవకులు వాక్యం చెబుతున్నా వారితో దేవుడు మాట్లాడుతున్నా కానీ వారు అలాగే చేస్తున్నారు వారు వినలేదు అందుకనే అంటున్నాడు వారు నేను పిలువుగా వారు నా మాటలు వినలేదు కాబట్టి వారు ప్రార్థన చేసినప్పుడు నేను వారి ప్రార్థన కూడా వినను అటువంటి వారికి జయ జీవితం లేదు వారి ప్రార్థనకు జవాబులు ఉండవు వారి అవసరతలు తీర్చవు వారు కుటుంబాలు మార్చబడవు రూపాంతర జీవితానికి రాలేరు వాళ్ళు కాబట్టి వారి విషయమై మతీశ వార్త పదిహేనో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో రాయబడి ఉన్న మాటలు ఈ మనుషులు తమ పెదవులతో నన్ను సూచిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు నిజమేనండి హృదయమేమో దూరంగా ఉంది పెదవులతోనేమో బ్రహ్మాండంగా పాడుతున్నారు అనేకులు ఆకర్షిస్తున్నారు అయా మీరు చక్కగా పారుతున్నారు మీరు ఆత్మీయ జీవితం లేకుంటే మీ యొక్క జయ జీవితం ఎలాగుంది విశ్వాస జీవితం ఎలాగుందంటే అన్న రోజుకు రెండు మూడు సార్లు ప్రార్థన అంటారు అనేకులు వస్తున్నారు అంటారు బాగా ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ వారి జీవితాల్లో జయ జీవితము లేదు పాపాన్ని జయించిన అనుభవం వారికి లేదు ప్రార్థన చేయొచ్చు వాక్యం వినొచ్చు వాక్యం చెప్పొచ్చు కానుకలు ఇవ్వచ్చు అనేకం చేయవచ్చు కానీ వారి జీవితంలో మార్పు లేదు రూపాంతర పరిస్థితి వారికి జీవితంలో కనపరచబట్టం లేదు వీటన్నిటిని బట్టి దేవుడు ఎంతగానో వారి విషయమై దేవుడు వారిని బతిమాలుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం మన హృదయంలో ప్రభువును చేర్చుకున్న వారమై ఆయన మన హృదయ సామ్రాజ్యానికి రాజయి ఉండాలని కోరుకోవాలి నిజంగా నమ్ముకున్న మనమైతే ప్రభువు ఎరిగిన మనమైతే మన హృదయము దేవుని మందిరంగా మార్చబడాలి దేవుడు ఉన్నాడనే భయం కలిగి ఉండాలి దేవుడు దీవిస్తాడనే భయం కలిగి ఉండాలి మన హృదయాల్లో మన హృదయాల్లో ఇలాంటి మార్పు పరివర్తన జరిగిందట్టుగా ఉండాలి మనమే మందిరంగా మారాలి మనమే బేతేలుగా మార్చబడాలి ఈ అనుభవాలు చెబుతూ ఉండగా యోహాను వార్త పదిహేనో అధ్యాయం ఏడు వచ్చినలో నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు నిజంగా నాలో మీరుంటే మీ అందు నా మాటలు ఉంటే నా వాక్య ప్రకారంగా మీరు జీవిస్తే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే నా బిడ్డలనే సాక్ష్యం కలిగి ఉంటే పాపంపై జీవితం కలిగి ఉంటే ఏది అడుగుతారో అడగండి అది మీకు ఇవ్వబడును అంటున్నాడు ఇదే అధ్యాయం నాలుగవచన కూడా అంటారు నాయందు మీరును మీయందు నా మాటలను ఒకరితో ఒకరు ప్రభువునందు మనము మనతో ప్రభువు కలిసి ఉండాలి అలాంటి జీవిత అనుభవం లేకుండా చేస్తున్న వారిని చూసి ఇలాంటి అనుభవం నీకుందా ఓ విశ్వాసి ఓ సహోదరుడా ఓ సహోదరి ప్రభు నమ్ముకొని ఆరాధిస్తున్నావా ప్రభు సన్నిధిలో పాటలు పాడుతున్నావా ఓ దైవజనుడా దేవుని వాక్యాన్ని బాగా బోధిస్తున్నావా అయితే నీకు పాపం మీద జయ జీవితం ఉన్నదా అదిగో మన పిత్రుడైనయా ఇలీషా గారు ఇలాంటి అనుభవాల్లోకి వచ్చాడు బేతేరు అనుభవంలోకి వచ్చాడు అక్కడే ఆగటం లేదు ఇలాంటి అనుభవ జీవితాలన్నీ కలిగి ఉన్నాడు అక్కడి నుంచి జయ జీవితాన్ని దాటి తర్వాత అవసరమైతే జీవితం కలిగిన వారమై ముందు భవిష్యత్తులోకి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి పేత రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనంలో ప్రభు కనులు నీతివంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది ప్రభుముఖం ఎలాగుందంటే కీడు చేసేవారికి విరోధం కీడు చేయటం అంటే దేవుడు లేకుండా పరిశుద్ధత లేకుండా దేవుని నామాన్ని ఉచ్చరించటము దేవుని నామాన పాటలు పాటలు పాడటము నామాన వాక్యాలు చెప్పటం ప్రభువుని ఆకర్షించినట్టు ఉంటే ప్రభువుని అవమానపరుస్తున్నారు వాళ్ళు కీడు చేస్తున్నారు వాళ్ళు అందుకనే వారికి దూరంగా ఉన్నాయంట ఆయన కనులు కాబట్టి మన ఆదిపిత్రుడైన ఎలీషియా గారు చేసినట్లుగా మనము కూడా మన జీవితాల్లో మన హృదయాల్లో ప్రభువును ఉంచుకోవాలని ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం దైవ సన్నిధిలో క్రీస్తుతోటి సహవాసం దొరుకుతుంది కలిగి ఉన్నామా నిత్యము ఆనందించే ఆనందం దొరుకుతుంది నిజంగా రక్షింపబడి నీకు ఆనందం ఉన్నదా రూపాంతర అనుభవంలోనికి నీవు వస్తావు మార్పు చెందిన అనుభవంలోనికి నీవు వస్తావు అది నీకున్నదా నీ హృదయములో దైవ చిత్తాన్ని గ్రహిస్తావు పాపమును విసర్జిస్తావు చిక్కులన్నిటి నుంచి విడిపింపబడతావు వాక్యమును గ్రహించుతావు వాక్యం చెబుతుంటే ఖచ్చితంగా గ్రహిస్తావు శోధనలపై జయజీవితం నీకు కలుగుతుంది దైవ సన్నిధికి వస్తే అలాగున్నవారికి దేవుడు చేసే మేళ్ళని ఇవన్నీ పాపం మీద జయ జీవితం లేకుండా నీవు పరిశుద్ధుడవు కాలేవు పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేసే ఆ హక్కు నీకు లేదు ప్రార్థన చేయలేవు ప్రార్థన లేకపోతే నీ జీవితంలో జయమనేదే ఉండదు జయ జీవితం లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ముందుకి వెళ్ళలేవు అదుగో మన పితరుడైన ఇలీషా గారు బేతేలు ప్రాంతం నుండి తన ప్రయాణాన్ని ఆగినట్లుగా లేదు తిరిగి ఎరుకోకు వెళ్ళేటట్టుగా కనబడుతున్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళేవాడుగా కనబడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దాకా కొనసాగావు సాగుతున్నావా కొనసాగుతున్నావా ఆగిపోతున్నావా నీ హృదయము బేతలు అనుభవంలోకి వచ్చిందా మందిరముగా మారిందా నీ హృదయంలో దేవుడున్నాడా ప్రార్థన ఉందా ఈ అనుభవాలు దాటావా నీ ప్రార్థనకు జవాబును పొందుతున్నావా నీ నిమిత్తము సంతోషించగలుగుతున్నాడా నీవు ప్రభువులో ఆనందించగలుగుతున్నావా అలాగైతే నీవు జై జీవితం కలిగిన వాడు భవిష్యత్తులో ముందుకు వెళతావు అదిగో మన పితరుడైన ఏలియాతో చెప్పిన మాట ప్రకారంగా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను తాను పొందాలనుకున్నది పొందేంత వరకు తాను చేరాలనుకున్న స్థలానికి తాను చేరేంత వరకు తన గురువు గారిని విడిచిపెట్టినట్లుగా లేడు అలాగైతే మన పరమ గురువైన యేసు క్రీస్తు వారిని వెంబడించే వారంగా క్రీస్తుని మన హృదయంలో ఉంచుకొని మనమే దేవుని మందిరముగా మారేంతవరకు జయ జీవితంలోనికి వెళ్ళే వారంగా మనం ఉన్నామా ఈ అనుభవాన్ని దాటేవా సహోదరుడా సహోదరి ఈ అనుభవంలోంచి దాటి ముందుకెళ్తున్నావా మధ్యలోనే ఆగిపోయావా అలాగైతే నీవు కొనసాగు వాక్యం విను ఈ మాటలను అర్థం చేసుకో ప్రభులో కొనసాగు జీవితము నీదే నీవు నీ కుటుంబం రక్షింపబడుతుంది దీవెనలు నీవే ఆశీర్వాదాలు నీవే ఇలాగ జీవించి గొప్ప దీవెన ఆశీర్వాదాలకు నీవు పాత్రుడు కావాలని ప్రభు పేరట మీకు మనవ చేస్తూ దేవుడి వాక్యాన్ని మన కోసం నియమించినట్లుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రి పరలోకపు తండ్రి మీ మిత్రలేని ప్రేమకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా నైనా తండ్రి యన రెండవ మజిలీగా బేతేలు ప్రాంతానికి విదాసుడైన ఇలీషాని తీసుకొని వచ్చారు ఆ అనుభవం ఎలీషా జీవితంలో నా ప్రభ పూర్తిగా నెరవేర్చినట్లుగాను తిరిగి ఆయన ప్రయాణం కొనసాగుతున్నట్లుగాను అక్కడే ఆగిపోకుండా జయ జీవితం కలిగిన వాడుగా నాయనా తండ్రి ఇలీషాను తన గురువును వెంబడించేవారుగా ఉన్నట్లుగా మేము కూడా మా ఆత్మీయ జీవితంలో మా యొక్క దేవ హృదయమనే దేవాలయాన్ని మీరున్నాడని భయపడేవారంగా మీ సన్నిధిలో పరిశుద్ధ జీవితం కలిగి నాయన ఆత్మీయ జీవితంలో పరమ కణాను యాత్రలో మేము పొంద జీవనంలో ఆశీర్వాదాలలో మేము ముందుకెళ్ళినట్లుగా నాయన తండ్రి చేయమని ఈ పాఠాలు నాయన మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడినట్లుగా చేయమని ఆలకిస్తున్న ప్రతి బిడ్డకి మీ ఉండమని మీ బలమైన స్థాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మారక్షకుడనైనా యేసుక్రీస్తు నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ అవర్ అడ్రస్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురిచేడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్